నెహెమ్యా 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏం చేశాడంట ఈయన? ఏ విధంగా ఉపవాసం ఉన్నాడంట? కొన్ని రోజులు దుఃఖముతో ఉపవాసం ఉంటుంది. దుఃఖముతో ఉపవాసం ఉంటుంది. ఇప్పుడున్న ఉపవాసాలు ఎట్లా ఉన్నాయమ్మా? అంటే దుఃఖం అనేది ఎందుకు ఉంది అక్కడ ఆయనకి? ఆయన డైరెక్ట్గా ఆయన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోయాడు. దేవునితోనే ఆయన యొక్క సహవాసాన్ని కలిగి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొంతకాలం. మరి ఈరోజు నీ ఉపవాస ప్రార్థన ఎట్లా ఉంది? నువ్వు దేనికోసం ఉపవాసం ఉంటున్నావు? నీ పరిస్థితుల కోసమా? నీకున్నటువంటి వ్యాధి కోసమా? మరి నీకున్నటువంటి పరిస్థితులను జయించలేక వాటి నిమిత్తం ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? వాటి కోసం చేస్తే ప్రయోజనం ఏముండదు. ఆత్మీయ జీవితం కోసం ప్రార్థన చేయి. దేవునితో సహవాసము కలిగి ఉండటం కోసం ప్రార్థన చేయి. ఆత్మ ఫలము కొరకు ప్రార్థన చేయి. దేవుడిచ్చు ఆయన కృపను గూర్చును ప్రార్థన చేయి. పశ్చాత్తాపమును గురించి, మారు మనస్సును గురించి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు కాదు అన్నాడు అమ్మా. అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు కాదు అన్నాడు. అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నాకు సహాయం చేయండి, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అప్పటి వరకు నీ ప్రార్థనకు జవాబు రాదు రాదు. మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? చెప్తున్నాడమ్మా. ఏమని? మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటాడు? వారు ఫలం పొంది ఉన్నారంటే బ్లెస్ అవుతారనా అమ్మా? వాళ్ళ ఫలం వాళ్ళు పొందుతారంట. ఏదో పబ్లిక్ కనబడాలని కాదు, మనం ఉండాల్సింది ఇతరులకు చూపించుకోవాలని కాదు, కానీ మరి దేవుడు కోరుకునే ఉపవాసం వేరు. తర్వాత వచనం చదవండి. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. ఎట్లా చేయాలంట? ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చును. ఎప్పుడు నీకు ప్రతిఫలం వస్తుందంట? నువ్వు ఉపవాసం చేస్తున్నట్లు, నువ్వు ప్రార్థనలో ఉంటున్నట్లు ఎవరికి చెప్పుకోకుండా, అంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది తప్పదు. నువ్వేం చేయాలి? రహస్యమందు నీ తండ్రికి నువ్వు మొరపెట్టాల, ప్రార్థన చేయాలి. నువ్వు అక్కడ ఏడుస్తావా? అక్కడ నువ్వు పాటలు పాడతావా? అక్కడ నువ్వు చప్పట్లు కొడతావా? అక్కడ కూర్చొని నువ్వు వాక్యం చదువుతావా? నువ్వు అక్కడ మరి దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టుకొని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? నీ ఇష్టం. రహస్యమందు నువ్వు ఏదైతే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో, దేవుడు రహస్యంగా నిన్ను దర్శించే దేవుడు, నీ దగ్గరికి వచ్చి నీవు చేసే ప్రార్థన వినే దేవుడు ఆయన. ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలము ఇస్తాడు. అందుకే క్రైస్తవులు మరి ప్రార్థనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా భయముతో భక్తితో ప్రార్థన చేయాలి. ఒక మాట ఉంటుంది కదా, నిప్పుతో ఆటలు ఆడొద్దు. సామెత ఎంతమంది తెలుసమ్మా? నిప్పుతో ఆటలాడితే ఏం జరుగుతుందంట?
కొన్నిసార్లు కరెంటు తోటి కూడా ఆటలాడొద్దు. అట్లాగే నీ దేవునితో నువ్వు ఎప్పుడు కూడా ఆటలు ఆడొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దేవా నేను మారు మనసు పొందుతాను, ప్రభా నా పాపాన్ని క్షమించు అంటే క్షమించరు, అంతే, అదొకటే. నేను మళ్ళీ చెయ్యను అంటే చెయ్యను, అంతే. మనం ఆటలాడడానికి ఆయన నరుడు కాదు. ఈరోజు నువ్వు తప్పు చేస్తాను, రేపు చెయ్యను, ఎల్లుండి చేస్తాను, ఈరోజు చెయ్యను, దేవా నేను రేపు వాక్యం వింటాను, రేపు ప్రార్థన చేసుకుంటాను, ఈరోజు మందు తాగుతాను, నన్ను క్షమించు. కొంతమంది మందు బాటిల్ తీసుకొని గ్లాస్లో పోసుకొని ఏసు రక్తం విజయం, ఏసు రక్తం దేవా, ఈ యొక్క మందును ఏసు రక్తంగా మార్చేయండి. అతి తెలివితేటలు ఏంటమ్మా? అతి తెలివితేటలు. సరే తాగుతాడు, తర్వాత ఏం చేస్తాడు? పడుకుంటాడా? పడుకోడు. ఏం చేస్తాడు? అందరిని డిస్టర్బ్ చేస్తాడు కదా. ఎప్పుడో చిన్నప్పటి అన్ని గుర్తు చేసి పంచాయతీలు పెడతాడు కూర్చోబెట్టి. ఏ చిన్నదైనా తప్పే కదా. నువ్వు దేవునికి లోబడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా, అయితే వీటన్నిటినీ నువ్వేం చేయాలి? చెత్తబుట్టలు పడేయాల. నీ సమయాన్ని తినేస్తున్నటువంటి ఏదైనా సరే, ఒకవేళ నీ మొబైల్ ఫోన్ నీ సమయాన్ని తినేస్తుందా, ఫోన్ వాడండి తప్పులేదు, కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా మీరు దాని ద్వారా పాడు చేసుకోకండి. ఒక్కటి దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు ఏంటంటే, ఇదిగో పరలోకమందు తండ్రి ఉన్నాడు, ఆయన పేరిట కుమారుడు వచ్చాడు, ఇదిగో ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణకర్త ద్వారా మనందరినీ కూడా బలపరుస్తూ మరొక సంఘంగా ఒక శరీరముగా మనలను బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనము తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఆయనతో ఏకమై ఉండాల, ఒక శరీరముగా ఉండాల. అప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ విన్నపములను దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని నీ తరములను దీవిస్తాడు, పోషిస్తాడు, కనికరిస్తాడు, ఆయన ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చును. మరి అప్పటిదాకా దేవుడు ప్రతిఫలం ఇవ్వడా? ఎంత మాత్రము ఇవ్వడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని నీ దేవునికి నువ్వు అప్పగిస్తే అది ఎలాంటి కల్తీ లేకుండా ఉండాల. పొద్దున్నే పాలోడు వస్తాడు మీ ఇంటికి, మనం ఏం చేస్తాం? ఇలా కల్తీ ఉందా లేదా చూస్తాం. చిక్కకున్నాయా? నీళ్ళు కలిపాడా? నీళ్ళు కలిపాడు. ఏ బాబు ఇట్రా, నీళ్ళు కలిపా కదా, ఇందులో పలచగున్నాయి. ఈరోజు గేదె అట్లనే ఇచ్చిందమ్మా. అవునా? సరే మంచిది. కలితీ ఉంటే నువ్వే తీసుకో కదా. మరి కలితీ జీవితాన్ని దేవునికి ఇస్తే ఒప్పుకుంటాడా? కలితీ ప్రేమను దేవునికి ఇస్తే ఒప్పుకుంటాడా? కలితీ డబ్బును దేవునికి ఇస్తే ఒప్పుకుంటాడా? మోసం చేసి తీసుకొచ్చిన దేవునికి ఇస్తే ఒప్పుకుంటాడా? ఆయనకి ఏం కావాలా? దేవుడు మనిషిని ఎట్లాగైతే దేవుడు తయారు చేస్తాడు, మంచి మనిషిగా ఆయన ఏ ప్రేమనైతే ఇచ్చాడు అదే ప్రేమతోనూ తిరిగి దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలా, అప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా.